Hi, hello viewers, how are you all? Okay, you are చాలా మంది టీచర్ పెడిగలు ఉన్నారు SRK స్కూల్ లో ఉన్నాం మన సిద్ధిపేటలోని SRK స్కూల్ లో ఎంత మంది టీచర్ పెడిగలు ఉన్నారు చూడండి మరి వాళ్ళు చేసే అల్లరి ఈ రోజు ఎంజాయ్ చేద్దాం రమేష్ మరి వాళ్ళ నుండి మీ తట్టుకోగలుగుతున్నారా ఓ ఎందుకు తట్టుకోలేను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు లక్ష్మీ టీచరా ఎందుకు నేను కొట్టదా హోంవర్క్ చేసుకురాకపోయినా కొట్టదా అందుకే ఫేవరెట్ టీచరా చెప్పు ఫేవరెట్ టీచరా లక్ష్మీ మేడం మంచిదా మీ లక్ష్మీ మేడం నీకు చాక్లెట్స్ ఇస్తారా మరి చాక్లెట్స్ ఇవ్వకపోతే మంచి మేడమా చాక్లెట్ ఇస్తేనే మంచి మేడం ఇస్తావా హాయ్ మాట్లాడరా కోపం వచ్చింది నా మీద చాక్లెట్స్ నీకు కూడా ఇస్తా వేదం వై వేదం వై చెప్పారండి వేదాన్ వై వా సూపర్ నైస్ నైస్ నేమ్ ఏ క్లాస్ మనోడు ఎప్పుడు సీరియస్ మాట్లాడాడు తక్కువ మాట్లాడతాడు నీలాగా ఒక్కటే తిరిగి అరుస్తున్నాడు నీ క్లాస్ లో వాళ్ళే చెప్పేస్తారు ఒక్క నిమిషం ఒక్క క్లాస్ సుధీష్ణ నైస్ స్మైల్ స్మైల్ బాగుంది కదా సూపర్ కదా యాంకరింగ్ చేస్తాను తీసేద్దాం మీ అమ్మాయిని చూడు ఎంత పండగ ఉందో ఇగో నాకు ఇబ్బంది అవుతుంది చేస్తావా అన్న పక్కన యాంకరింగ్ చేస్తావా అయితే తీసేద్దాం ఇక చూడు ఇబ్బంది అవుతుంది బైక్ మీద ఎక్కించుకోవాలంటే ఊకి ఇబ్బంది అవుతుంది ఇట్లా అనగానే వెళ్ళిపోతుంది కొట్టేసం చూసినావా మీరు ఎవరు వస్తారు నాతో యాంకరింగ్ కి నీ ఫేవరెట్ టీచర్ ఎవరు నువ్వు యూకేజ్ మీ ఫేవరెట్ టీచర్ ఎవరు లక్ష్మీ మేడం అందరికి లక్ష్మీ మేడం మేడం అసలు లక్ష్మీ మేడం ఏం చేస్తుంది అసలు ఎవరిని కొట్టదా ఎందుకు అట్లా ఎవరిని కొట్టదా చాక్లెట్ ఇస్తుందా డైలీ ఒక చాక్లెట్ ఇస్తుంది అందుకే అందరు లక్ష్మీ మేడం అంటున్నారు చాక్లెట్ ఇస్తుందని అంతేనా నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం తెలుగు సరే ఏ సబ్జెక్ట్ విషయం తర్వాత కానీ బస్లోనా మీ నాన్న దించిపోతాడా నాన్ననా మమ్మీ అంటే ఇష్టమా ఇద్దరు ఇష్టమా అబ్బా ఇప్పుడే చూడు మమ్మీ డాడీ ఇద్దరు ఇష్టమా ఎందుకు డాడీ కొట్టాడు అసలే ఏమన్నా వాళ్ళు చూడు మంచిగా బాల్కాన్లో కూర్చోండి రేపు గట్టిగా పోకుండా నాయన ఆయనతో వీళ్ళు పడిపోతారు మరి మెల్లిగా సరేనా దీక్షాశ్రీ ఏ క్లాస్ నువ్వు అందరూ సేమ్ స్క్రిప్ట్ బట్టి పట్టుకొచ్చారు అందరూ
లక్ష్మీ మేడం, లక్ష్మీ మేడం. మమ్మీ డాడీ ఇద్దరు అబ్బా అందరు మంచి పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు. మమ్మీ డాడీ మీరందరూ సేమ్ క్లాస్ అందరు ఎల్కేజీనా? యూకేజీ అందరు ఎల్కేజీ. ఏ ఒక్క నిమిషం మాకు ఇలా నిత్య నువ్వు సాంగ్స్ పాడుతూ ఉంటావు కదా, సాంగ్స్ పాడతాను సింగింగ్ అంటే సాంగ్స్ పాడతావు డ్యాన్స్ చేస్తావా? వాళ్ళందరూ ఫుల్ బిజీ ఉన్నారు చూసినావా? కార్తికేయ అంటున్నారు ఆహా అన్న సార్ వాళ్ళ కొడుకు అందుకే స్పెషల్. అందరు కార్తికేయ కార్తికేయ అని కలవేస్తారు వాళ్ళే ఉన్నావు కదా, ప్రిన్స్ లా ఉన్నావు కదా. నీ యూనిఫామ్ ఏమైంది ఇవాళ? నీ యూనిఫామ్ ఏమైంది ఇవాళ? మీ మమ్మీ వేయలేదా? మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా నీకు? నీకు మమ్మీ కొడుతుందా డాడీ కొడుతుందా? నువ్వు గేమ్స్ ఆడతావా? నువ్వు గేమ్స్ ఆడతావా? ఏం గేమ్స్ ఆడతావు? ఫుట్బాల్, క్రికెట్, క్యారమ్, రన్నింగ్, మొబైల్ మొబైల్లో గేమ్స్ ఆడతావా? మీ డాడీ ఫోన్ తీసుకుంటావా నువ్వు? పబ్జి ఇస్తాడా మీ డాడీ గేమ్స్? వెరీ గుడ్ గుడ్ బై గుడ్ బై. వాట్ ఈస్ యువర్ నేమ్? జ్ఞానశ్రీ. వాట్ ఏ క్లాస్? మీరు దీంట్లో ఎవరు పాటలు పాడతారు? డ్యాన్స్ ఎవరు చేస్తారు బాగా? డ్యాన్స్ సాంగ్స్ పాడతారు. ఎవరు పాడతారు సాంగ్? చక్కగా కూసా ఇరిగిపోతుంది పిల్లలకి ఆడుకోవాలి, ఆడుకోవడానికి లేకుండా జోక్ చేయకు. చూడు ఎవరు పర్సనాలిటీ ఎట్లా ఉందో ఇరిగిపోతే మళ్ళీ. ఎవరు లాగున్నారు? నేనా అక్కన చాక్లెట్స్ వద్దా? ఎవరు లాగున్నారు చెప్పండి ఒకసారి. లాగున్నారు చెప్పు. ఎవరు లాగున్నారు? తనే కదా. ఎవరు లాగున్నారు చెప్పండి. చెప్పు చెప్పు చెప్పు. చాక్లెట్ ఇస్తా. ఎవరు లాగున్నారు చెప్తే నేను కూడా చాక్లెట్ ఇస్తా. సరే నువ్వు సాంగ్స్ పాడతావు? నీ పేరేంటి? గట్టిగా మళ్ళీ చెప్పు. నివేదిత నైస్ నేమ్. నువ్వు సాంగ్స్ పాడతావా? డైలాగ్ చెప్తావా? డైలాగ్ డాన్స్ ఏం చేస్తావు? ఏం రావాలి దగ్గర నుంచి భయపడకు. నీ మేకప్ చూసి భయపడుతున్నాడు పిల్లోడు దాచిపెట్టాడు. మేకప్ లేదా పాట పాట పాడు ఒకసారి. పాట పాడు. ఇప్పుడు ఇతనికి చాక్లెట్ ఇస్తున్నా, మంచి సాంగ్ పాడతాడు, మీరు అంతా ఎంకరేజ్ చేయాలి. ఓకేనా? సాంగ్ ప్లే పాడు. భయమవుతున్నా ఇతను చూసి భయపడుతున్నావు. పెద్దగా వస్తే వెళ్ళిపోతాడు. నువ్వు వాడు ఒక్కడే ఉంటావు మంచిగా. అందుకే ఉండు మాట పాడేసేనాడు. కెమెరా పాడతలేదు. మరి కాదు నాని మమ్మీ డాడీని నిన్ను ఇద్దరిని కొడుతుంది కదా, మళ్ళీ మన దగ్గర ఎందుకు? మమ్మీని వదిలేసేద్దామా? మంచి మా దగ్గరనే ఉండేసి మమ్మీ వద్దా? మీ మమ్మీ నిన్ను ఏమని పిలుస్తుంది? నాని అని పిలుస్తుందా? డాడీని డాడీ ఏమని పిలుస్తుంది మీ మమ్మీ? సీనయ్య. కాదు సీను అని పిలుస్తుందిగా. మీ డాడీ, మీ డాడీ వంట చేస్తాడా మీ మమ్మీ వంట చేస్తాడా? మీ డాడీ చేస్తాడంటే వంట లేదా మీ మమ్మీ చేస్తుందా? ఓ మై గాడ్. సరే పాట పాడతావా ఇప్పుడు నువ్వు? ఇప్పుడైనా మంచి టైం చెప్పు. వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పు రైట్ చెప్పు. ఒక్క నిమిషం గట్టిగా. అరే అంత పెద్ద దర్వాకన వీగలు పోతే లోపలికి. ఏం పాట? ఏ పాట మీద చేస్తుంది? ఏ పాట మీద చేస్తుంది సాంగ్? సాంగ్ ఏ సాంగ్ మీద సూపర్ నీకు వచ్చా? ఇది ఈ రైమ్ వచ్చా నీకు? నీకు వచ్చా? చదివినావు అసలు? నేను పెద్ద పెద్ద రైమ్స్ చెప్తా. చిన్న రైమ్ చెప్పినావు అసలు. ఇప్పుడు చిన్న రైమే చెప్పు ఒకసారి నువ్వు కావాలంటే. మన తెలుగులో ఉంది నీ మొహం. నీకు ఇప్పుడు ఈ
హాయ్ అన్నకి చెప్పు, కెమెరాకి చెప్పు, హాయ్ చెప్పు అందరికి, మమ్మీ డాడీకి హాయ్ చెప్పు. మమ్మీ డాడీ హాయ్. హాయ్ చెప్పేసినప్పుడే ఫుల్ బిజీ ఉన్నట్టున్నావు కదా ఆడుకోవడంలో. ఆడుకుంటున్నావా? ఎవరితో ఆడుకుంటున్నావు? ఎవరెవరు ఆడుకుంటున్నారు నీతో పాటు? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నీ ఫ్రెండ్ నేమ్ చెప్పాలి. ఏం ఆడుతున్నావా? హాయ్ హీరో. హాయ్ హీరో. హీరో హాయ్ చెప్పవా? ఏ అది స్టైల్, అది స్టైల్. హాయ్. అది స్టైల్, అది సిగ్గుపడుతున్నా చూడు. పర్ఫార్మెన్స్ చేస్తున్నావు చూసావా? చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నావు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హీరో. హాయ్ చెప్పు. లేదు ఏ అడి, ఇగో నీ మమ్మీ డాడీ వాళ్ళు టీవీలో చూస్తారు. హాయ్ చెప్పు మమ్మీకి. అడి సీన్ అదే, నే వాడి సీన్ అదే, అందుకే అట్లనే పర్ఫార్మ్ చేస్తున్నాడు. అవునా? సీన్ దగ్గర పర్ఫార్మ్ చేయడం నేర్చుకో ఫస్ట్. వాళ్ళే చేస్తున్నావు? తీసుకెళ్ళాలా నేను మాతో? ఇక్కడ కొంతమంది పిల్లలు ఫుల్ బిజీ ఉన్నట్టున్నారు, వాళ్ళు మాట్లాడేదాం. చెప్పాలా వద్దా అని ఆలోచించి కూడా చెప్తున్నాడు. పేరు ఏం పేరు చెప్తాను, నేను వెతకెళ్ళాలే కానీ చెప్పు. రైమ్ చెప్తావా? చెప్తావా? పెద్దగా చెప్పాలి రైమ్, సరేనా? క్యూట్ బాయ్స్. మాట్లాడమంటే మాట్లాడతాడు కానీ కెమెరా ఫేవర్ మంచిగా వస్తున్నారు నాని. రైట్ 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 రైట్. నెక్స్ట్ ఫ్యూచర్ మూవీ ఫ్యూచర్ చెప్పండి. రైమ్ చెప్పు. రైమ్ గట్టిగా. ఓ వీడు ఆల్ఫాబెట్స్ చెప్తున్నాడు. అది రైమ్ అని మాట్లాడ రమేష్. ఆ సూపర్. జానీ 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 చెప్పు. చెప్పండి చెప్పండి. ఏదో చెప్పు. జానీ జానీ ఇస్తాప సాంగ్ చెప్పు. పాపా పాపా వావ్ వెరీ గుడ్. నాకు ఇస్తావా ఆడుకోవడానికి? నాకు ఇస్తావా ఇది ఆడుకోవడానికి? ఇది నాకు ఇస్తావా ఆడుకోవడానికి? నేను ఓనా ఇస్తావా? ఇయ్యవా? అక్కకి ఇస్తావా పోనీ? అక్కకి ఇస్తావా? ఇయ్యాడు తెగిపోతాను. ఇయ్యాడు నువ్వు కూర్చోగానే తెగిపోతాను. ఇయ్యాడు తెలియదు. చెప్పు. సరే సరే సరే. మీ డాడీ? మీ మమ్మీ ఇష్టమా? మీ డాడీ ఇష్టమా? అరే అన్నిటికీ ఇది ఒక్కటే సీన్. ఓకే ఇది బెస్ట్ సీన్. బాగా పర్ఫామ్ చేస్తున్నారు అందరూ. బబిత కూర్చోరా. నువ్వు కూర్చో. నువ్వు ఏంటి బసిత? ఏ క్లాస్ నువ్వు బసిత? బసిత ఏ క్లాస్? ఎల్కేజీ. నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? సాంగ్ పాడతావా నువ్వు? సాంగ్ పాడతావా? రైమ్ చెప్తావా? సాంగ్ పాడు ఒకసారి. పాడు సాంగ్ పాడు, అందరు వింటాం. పాడు 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 పాడు. అయ్యో పాడవా? చెప్పు. అనగనగా ఒక రోజు. ఓకే ఓకే. ఒక క్రో ఉండేదట. ఎక్కడ ఉండేది? ఉండేది. ఓకే నెక్స్ట్. అవును దాహం వేసిన దానికి వాటర్ తాగాలి. కొన్ని ఉన్నాయా? తర్వాత ఏం చేసింది? నీళ్ళ ఆలోచిస్తుంటదా? తక్కువలాగా ఆలోచిస్తున్నప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఎవరికి వస్తుంది ఐడియా? నీకా నాకా? ఎవరికి ఇప్పుడు ఐడియా వచ్చేది? ఇట్లా ఉంటది. ఇలా ఉంటది. చిన్న చిన్న పాట్స్ ఉంటాయి, చిన్న చిన్న పాట్స్ పాట్స్ అవి వాటర్ లో వస్తుంది. కొన్ని కొన్ని అవి మీకు వచ్చేస్తాయి. ఆకాశం నుంచి వచ్చింది. అది చెప్తున్నాడు అన్నమాట. ఏం పేరు? అదంతా ఆకాశం నుంచి వచ్చింది. ఏం పేరు? నీ పేరు?
ఇప్పుడే స్టార్ట్ చేసాడు కాలేజ్ వెళ్ళేసరికి తిన్నావా ఏం తిన్నావు బాక్స్ లో మమ్మీ ఏం పెట్టింది ఈ రోజు మీ మమ్మీ నిన్ను కొడుతుందంటేగా మీ డాడీని కొడుతుందంటేగా నాకు తెలుసు మీ డాడీని మస్తు కొడుతుందా నిన్ను కొడుతుందా సరే కానీ బాక్స్ లో ఏం తీసుకొచ్చిన ఈరోజు నాకు లేకుండా తినేస్తుంది రోజు ఆఫీస్ లో నా దోశ మొత్తం లాక్కొని అందుకే ఇట్లా ఉన్నా చూసినావా పర్సనాలిటీ ఏదో మీ డాడీ నేమ్ ఏంటి నైస్ కార్తికేయ వాళ్ళలాగా సాంగ్ వాడి డాన్స్ చేయవా సాంగ్